అయితే ఈ మధ్య మీరు మాట్లాడుతూ ఇంకొక విషయం సార్ అంటే అది బొట్టును ఉద్దేశించింది కాకపోయినప్పటికీ రాజు గారు సబ్స్క్రైబర్ల విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు రంజిత్ఫిర్ గారికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఎందుకు లేరు అంటే నూరంతర ఫలం పొందే వాళ్ళే ఆయన యొక్క వీడియో చూస్తారా ఆ ప్రసంగాలు వారికి అర్థమవుతాయని వారు మాట్లాడారు దానికి ప్రతిస్పందనగా లేదా ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు ఏంటంటే గోల్డ్ షాప్లోనైతేనేమో తక్కువ మంది ఏమంటారు రద్దీ ఉండదు చేపల మార్కెట్లోనైతే రద్దీ ఎక్కువ ఉంటుంది అన్నారు ఈ లెక్కన చూసినప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే అంటే మీరు ఈ ఉద్దేశంతో మాట్లాడారని మేమైతే అనుకోవట్లేదు అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే మరి షాలీం గారి సంఘం చాలా పెద్దగా ఉంటుంది ఆయనను ఉద్దేశించి అన్నరా ఏంటి వ్యంగ్యంగా రంజితోఫిర్ గారు అని మాట్లాడుతూ ఉన్నారు అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటి యాక్చువల్గా అందులో మీ మీనింగ్ ఏంటి ఇప్పుడు శాలెం గారి మీనింగే నా మీనింగ్ ఆయనే ఖుద్దు ముందు చెప్పాడు ఏంటంటే రంజిత్ తోఫీర్ గారి దగ్గర సబ్స్క్రైబర్లు కానీ వ్యూయర్షిప్పులు కానీ ఆయన ప్రేయర్ మీటింగ్ ఏదన్నా జూమ్లో పెట్టినా రెండు మూడు వందల మంది ఉంటారు ఎక్కువ ఉండరు ఆయన శ్రేష్ఠ భక్తుడు అని శాలెం గారు చెప్తున్నాడు ఆ శ్రేష్ఠ భక్తుడైతే మరి ఆయనకు వేల మంది సబ్స్క్రైబర్లు ఎందుకు లేరు వేరే ఉన్నారు కదా అని మీరు అడుగుతున్నారు అనే పాయింట్ రాజు గారే లేవదీసి ఆయన దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా శ్రేష్ఠులు ఉంటారు నూరంతలు ఫలం పొందాలనే వాళ్ళు ఉంటారు అందులో నాయకులు అనేక మందిని ఇంకా ప్రభావితం చేయగలిగే పాస్టర్లు ఎక్కువ మంది ఉంటారు అని చెప్పి ఆయన ప్రశంసించారు ఇప్పుడు ఒక మాట రాజు గారు ఆర్థికంగా చూసిన సేవా ఫలితాల విషయంలో చూసిన అన్ని విషయాలలో నాకంటే సౌండ్ పార్టీ ఆయన ఓకే దేవుడు ఆయనను చిన్న వయసు అయినా సరే ఎలాగ దేవుడు దీవించాడో ఎలాగ దేవుడు ఆయన ఫలింపజేసాడో తెలియదు కానీ ఆయన యథార్థమైన ప్రార్థన ఎక్కువ ఉపవాస ప్రార్థన కన్నీళ్ళ ప్రార్థన చేసి ఆయన కరెక్ట్గా నా సేవా జీవిత కాలం అనుభవం ఎంతో శాలీమరాజు గారు వయసంత అంటే నేను సేవారంభించినప్పుడు పుట్టాడు ఆయన యవనస్తుడు అయినా దేవుడు ఆయన ఎంత అద్భుతంగా దీవించాలంటే లక్షల మంది ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకు నా దయాధర్మం అవసరం లేదు ఎప్పటికైనా ఆర్థికంగా ఏదైనా ఆయన నాకు సహాయపడగలడు తప్ప నేను ఆయనకు ఏమీ లేదు ఓకే అలాంటప్పుడు ఆయనే అన్నాడు ఏంటంటే ఓఫీర్ అన్న యొక్క ఫాలోవర్స్ కొద్దిమంది ఉన్నా సరే వాళ్ళు శ్రేష్ఠులైతేనే ఫాలో అవుతారు నూరంతలు ఫలం పొందాలనుకునే వాళ్ళే ఫాలో అవుతారు తక్కువ స్థాయి ఫాలో గారని ఆయన అన్నాడు కదా ఇప్పుడు ఆ లెక్కన ఆయన దగ్గర ఉన్న లక్షల మందిని కూడా ఆయన ఆ మాట అన్నట్టేనా మరి ఆయన ఉన్న లక్షల మంది ఓ గారి సబ్స్క్రైబర్లు కాలేదు అంటే సబ్స్క్రైబర్ కానోళ్ళందరూ కూడా శ్రేష్ఠులు కారు నూరంతల పొలం పొందేవాళ్ళు కాదని ఆయన అన్నట్టేనా ఆయన సంఘాన్ని కూడా ఆయన తిట్టుకున్నట్టేనా లేదు నేనేమనుకుంటున్నానంటే నా దగ్గర ఉన్న ఈ యాభై వేల మంది లక్ష మంది రెండు లక్షల మంది మీరు కూడా శ్రేష్ఠ భక్తులు కావాలంటే ఓఫిర్ గారి సబ్స్క్రైబర్లు కండి అనే సందేశమే ఆయన ఇచ్చాడు ఓకే కనుక శ్రేష్టమైన ఆత్మీయ అంతస్తుకి వెళ్ళాలనుకునే వాళ్ళే ఓఫిర్ గారిని ఫాలో అవుతారు పబ్లిక్గా సబ్స్క్రైబ్ అవుతారు ఆ ఉన్నతమైన కొండ ఎక్కాలనే ఆశ లేని వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ కారు అనే సంగతి శాలీం గారు చెప్పారు దాన్నే నేను గోల్డ్ మార్కెట్ చేపల మార్కెట్ అని అన్నా అది నేను చాలా కాలం చెప్పాను అనే సంగతి గుర్తు చేశాను ఓకే ఇప్పుడు షాలీం గారి సంఘము మీరు దాన్ని ఏమంటారు గోల్డ్ షాప్ అయినా కాదా షాలీం గారి సంఘం ఏంటంటే ఓఫీర్ గారి ఫాలోవర్స్గా మీరందరూ తయారుగండి అని షాలీం గారు సిద్ధపరుస్తున్నటువంటి శ్రేష్ఠ భక్తుల సంఘమేది ఎందుకంటే ఆయన ఆయన వాళ్ళకు చెప్తున్నాడు ఓఫీర్ గారి దగ్గర ఉన్న మ్యాటర్ ఇంకెక్కడ ఉండదు కనుక ఓఫీర్ అనే యొక్క భక్తిని ఆయన పాటలను ఆయన సందేశాలను మీరు అనుసరించండి అనే సంగతి చెప్తున్నాడు ఆయన కనుక వాళ్ళని కూడా శ్రేష్ఠ భక్తుల మార్గంలో నడిపించాలని శాలీం గారు ప్రయాసపడుతున్నారు ఓకే వాళ్ళందరూ కూడా ఈ శ్రేష్ఠుల గుంపులోకి వచ్చేవాళ్ళే వస్తున్న వాళ్ళే ఓకే ఇప్పుడు షాలీం అన్న చెప్పాడు షాలిమన్నకే మీరు కొన్ని పాఠాలు చెప్పగలిగిన గురు అనే సంగతి మాకు తెలియదు అని చెప్పి నా దగ్గరికి కొన్ని వేల మంది వచ్చి కలిశారు కలిసిన తర్వాత కూడా వారు శాలీం రాజుగారి సభ్యులే అక్కడే బాగా ఇస్తారు అక్కడికే వెళ్తారు వచ్చి జస్ట్ ప్రార్థన చేయించుకొని వెళ్తారు ఓకే కాబట్టి గారి సంఘం ఏంటిదంటే ఈ సంపూర్ణ సిద్ధి పొందిన భక్తుల గుంపులోకి ప్రయాణం చేస్తున్న సంఘం అది ఓకే ఓకే